माघमास माहात्म्यम् आर्ष विद्या तपस्वी श्री पशर्लपाटी श्रीनिवास बंगारय्य शर्म ई प्रपंचंलो भूमिनी कापाडेटटुवंटिदि गोमात एंदुकु आ माट अन्नानु अंटे नेनु अनडं कादु शास्त्रं चेप्तोंदि गोभिर् विप्रैश्च वेदैश्च सतीभिः सत्यवादिभिः अलुब्धैः दानशीलैश्च सप्तयते धार्यते मही अंटारु ఈ భూమిని ఏడు ధరిస్తూ ఉంటాయి. ఏమిటి ఆ ఏడు అంటే మొట్టమొదటిది గోవట. ఏడు స్తంభాల్లో ఈ భూమి సముద్రంలోకి పోకుండా ఆపేటటువంటి వాటిల్లో మొదటి స్తంభం గోవు, రెండు విప్రుడు బ్రాహ్మడు, మూడోది వేదం, నాలుగు పతివ్రతలైనటువంటి స్త్రీలు, అలుబ్ధులు ఇతరుల యొక్క సొమ్మును ఆశించినటువంటి వాళ్ళు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేటటువంటి వాళ్ళు, తన దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయిని ఇతరులకి దానం చేసేవాళ్ళు, ఈ ఏడుగురు మాత్రమే ఈ భూమిని స్తంభాలుగా ఉండి కాపాడుతున్నారు సముద్రంలోకి పోకుండా అని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి గోవు అనేది చాలా మహత్తరమైనది. ఈ గోవు యొక్క ముఖ భాగము ఎప్పుడూ మనం చక్కగా అలా ఉదయాన్నే దర్శిస్తూ ఉంటాం, కానీ పృష్ఠ భాగము లక్ష్మీ స్థానము, ముఖము జ్యేష్ఠ భాగము. ఆ పృష్ఠ స్థానానికి గనక నమస్కారం చేస్తే పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, పద్నాలుగు భువనాలు ఎక్కడ ఉన్నాయి అంటే గోవు లోపలే ఉన్నాయి అని మనకి పెద్దలచే చెప్పబడుతోంది. అలాంటి ఆ మహత్తరమైనటువంటి గోవుకి నిత్యము పూజ చెయ్యాలి. గోవుని ఎవరు ఆరాధిస్తారో సంపద వాళ్ళకి వశమవుతుంది. దీంట్లో అనుమానం ఏమీ లేదు. సంపదల్ని కాపాడుకోవాలి అంటే గోవుకి పూజ చేసి తీరాల్సిందే. ప్రతినిత్యము ఎవరు గోవుకి ఎంతో కొంత ఆహారం పెడతారో వాళ్ళు అగ్నిహోత్రాన్ని ఉంచుకొని కాపాడినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని వేదంలో చెప్పబడి ఉంది. కాబట్టి మనం అగ్నిహోత్రానికి సమానమైనటువంటి పూజలు ఫలాలు కావాలంటే గోవుకి ఎంతో కొంత ఉదయాన్నే వెళ్ళి దానికి యోగ్యంగా తినిపిస్తే మన పీడలు అన్నీ కూడా పోవటం జరుగుతుంది. మరీ విశేషించి ఆవు ఈనేటప్పుడు మనం ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే చాలా విశేషం. అదేమిటంటే ఆవు ఈనేటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేషం అంటున్నారు అంటే అప్పుడు ఎప్పుడూ గోవు పృష్ఠములో ముఖం ఉండదు. పృష్ఠములో ముఖము ఎప్పుడు ఉంటుంది? కేవలం ఈనేటప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారి పృష్ఠభాగం నుంచి ఆ కళ్ళు గనక ఒక్కవైపు ఇటు వీక్షణమైన ఆ ప్రదక్షిణం చేసిన మనకున్నటువంటి దుఃఖాలు బాధలు అన్నీ పోతాయి. కాబట్టి ఆవు ఈనే సమయంలో ఎవరు ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తారో పద్నాలుగు భువన భాండాల్లో ఉండే దేవతలు, ఋషులు, మహానుభావులు, మహాత్ములు అందరికి సాగరాలు, నదులు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటికీ మనం చక్కగా ప్రదక్షిణం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి గోవుని మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఆరాధించాలి. గోవుని ఎప్పుడూ అతి పవిత్రంగా మనం భావించాలి. గోవు లోపలే దేవతలందరూ కూడా కొలువయ్యి ఉన్నారు అనే సత్యాన్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకుండా, విస్మరించకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోవుకి చెయ్యాలి. మనం గోవుకి గనక కొద్దిగా పెట్టినట్లయితే మన పితృదేవతలందరూ కూడా ముక్తిని పొందుతారు. కాబట్టి పితృదేవతలు ముక్తిని పొందాలన్నా కూడా గోవు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనమందరము తెలియక ఈ మధ్యకాలంలో జెర్సీ ఆవుల్నే గోవులు అనుకుంటున్నాం. కాదు, మన దేశవాళీ ఆవులు చక్కటి మూపురము గంగడోలతో ఉంటాయి. అందుకనే పొరపాటు ఇట్లాంటిది జరుగుతుందేమో అనే వేమన ఆయన ఆ రోజుల్లోనే ఆయన పద్యాల్లో చక్కగా తెలియపరిచారు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, గంగి ఉన్నటువంటి గోవు యొక్క పాలు ఒక్క గరిటెడు చాలయ్యా అన్నప్పుడు ఆయన గంగి అనే పదం ఎందుకు వాడాడంటే జెర్సీ ఆవుకి గంగి ఉండదు. ఆ గంగి కేవలం ఆవుకి మాత్రమే ఉంటుంది, మన దేశవాళి ఆవుకే. నూపురము కూడా మన దేశవాళికి ఆవుకే ఉంటుంది. ఏమిటి ఆ నూపురము యొక్క ప్రత్యేకత అంటే సూర్యుడి కిరణాల్లో నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒక కిరణము, హిరణ్యాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒక కిరణం ఉంది. అది భూమిలోకి చొచ్చుకుపోవటం వల్ల ఒక ప్రాంతంలో బంగారం కింద మారుతుంది. అయితే ఆ సూర్యుడిలోంచి వచ్చే ఆ కిరణాన్ని కేవలం ఆవు తన మూపురంతో మాత్రమే గుంజుకోగలదు. ఇంకా వేరే దేనికి బయట నుంచి ఆ నూపురంలోకి గుంజుకోగలిగే శక్తి లేదు. ఆ నూపురములోంచి ఆ కిరణాలని గుంజుకుంటుంది. కాబట్టే మీరు ఆవు పాలు మీరు గనక గమనిస్తే ఆ కిరణ కాంతుల్ని, కిరణ శక్తుల్ని తన పాలల్లో కలుపుకుంటుంది. కాబట్టే ఆవు పాలు ఎప్పుడు బంగారు వర్ణంలో పచ్చగా ఉంటాయి.
ఆ పచ్చదనము రావడానికి కారణము సూర్యుడి యొక్క కిరణాల్లో బంగారం రావడానికి ఏ కిరణం కారణమో ఆ కిరణాన్ని ఆవు గుంజుకోవటము. ఆ పాలు గనక మనం తాగినట్లయితే మనకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. దీంట్లో అనుమానం ఏమీ లేదు. విచిత్రం ఏమిటంటే మీకు మిగతా ఏ ప్రాణి పాలైనా సరే దాని పిల్లకి మాత్రమే సరిపోతాయి. ఈ విశ్వంలో అన్ని జీవరాశులకి సరిపోయేటటువంటి పాలు ఏవి అంటే సైంటిఫికల్ గా కూడా రుజువైనటువంటి విషయము ఒక్క ఆవు పాలు మాత్రమే. అందుకనే దాన్ని గోమాత అన్నాము. ఆవు పాలు మాత్రమే విశ్వంలో ఉండే అన్ని ప్రాణులకి తల్లిలాగా సరిపోయేటటువంటి పాలు. కాబట్టే గోవుని విశ్వంలో ఉండే అందరూ తల్లిగా భావించాలి. అందుకోసమే గోవు ఈ విశ్వాన్ని కాపాడడంలో తొలి స్తంభము అని మనకు చెప్పారు. ఇవాళ భారతదేశంలో మనం అందరము కూడా క్లైబ్యము అనే పరిస్థితుల్లో జీవిస్తున్నాం. క్లైబ్యము అంటే చేతగానితనము, శిఖండిలాగా బతకటము, అటు ఇటు కాకుండా అటు మగా కాకుండా ఆడా కాకుండా జీవించటము అనే స్థితిలో ఉన్నాము అని చెప్తున్నారు. ఎందుకు కారణము? దీన్ని చెప్పడానికి కారణం ఏమిటి అంటే మానస సరోవరము మనందరికీ కూడా పితృస్థానము, మాతృస్థానము. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. అది చైనా వాడు ఆక్రమించుకున్నా అంటే మన తల్లిదండ్రుల్ని ఇంకొకటి ఆక్రమించుకున్నా మనం ఏమీ చేయలేనటువంటి క్లైబ్య పరిస్థితుల్లో ఇవాళ కూర్చున్నాం. ఆ క్లైబ్యం మనకు వచ్చింది భారతదేశానికి. అయితే ఈ క్లైబ్యం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? గోవు యొక్క ఆరాధన చేస్తే ఆ క్లైబ్యం నుంచి మనమందరం కూడా బయటపడతాం. ఎందుకంత ఘంటాపదంగా గోవు ఆరాధన చేస్తే మనం పడతాము అంటే, అర్జునుడు బృహన్నలగా ఉన్నప్పుడు ఈ మొత్తము దుర్యోధనాదులందరూ, కౌరవులు, కురుసేనంతా కూడా విరాట రాజ్యంలో ఉండే గోవుల్ని అపహరించుకొని వెళ్తున్నారు. ఉత్తర గోగ్రహణం చేస్తున్నారు. ఎప్పుడైతే అర్జునుడు ఈ గోవుల్ని నేను కాపాడుతాను కురుసేనల నుంచి అనుకున్నాడో, ఆయన బృహన్నలత్వం, ఆయన క్లైబ్యం నుంచి బయటపడి ఆయన మళ్లీ పూర్ణమైనటువంటి ఆయన శరీరాన్ని పొందాడు. మన భారతీయులు మళ్లీ మన మానసరోవరాన్ని మనం తెచ్చుకోవాలి అంటే, ఆ క్లైబ్యం నుంచి బయటపడాలి అంటే గోవు యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా క్లైబ్యం నుంచి బయటపడి మన యొక్క మానస సరోవరాన్ని మళ్లీ మనం హస్తగతం చేసుకోవచ్చు. అందుకనే ఆవును మించినటువంటి దైవం లేదు. ఎవ్వడు భారతదేశంలో ముందు నమస్కారం చేయాలన్నా గోమాతాకి జై అంటారు. మనకి నిత్యము మంత్రాలు చదివేటటువంటి బ్రాహ్మణోత్తములు కూడా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. గోవు బ్రాహ్మణు అంటే వేదము పరిపూర్ణంగా ధరించి ఆ పరబ్రహ్మని ఎవరు హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వాడు గోవు. ఈ రెండూ సుఖంగా ఉన్నంత కాలము మనకి సమస్తమైనటువంటి పృథివీ చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. సమస్తమైన జనులు సుఖ సంతోషాలతో ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. కాబట్టి చక్కగా గో సంరక్షణ చేసుకుందాం, గోవుల్ని కాపాడుకుందాం, గోశాలలకి మనం అందరం వెళ్దాం. ఆ గోవులని నెత్తిన పెట్టుకొని మనందరం మళ్ళీ పూజించుకొని మన భారతావని యొక్క వైశిష్ట్యాన్ని పునః మళ్ళీ మనమందరం చాటుకుందామని చెప్తూ గోమాతాకి జై. Watch, share and subscribe to CBC9.news.